అందరికి నమస్కారం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సిరి సంపదలతో వర్ధిల్లుతుందని మన పెద్దలు అంటారు. స్త్రీలను పూజించాల్సిన అవసరం లేదండి, వాళ్ళు మనుషులే, వాళ్ళవి ప్రాణాలే అని గుర్తిస్తే మాత్రం చాలు. ఈ రోజు ఒక ఆడబిడ్డపై పెట్రోల్ పోసి దాడి చేస్తారు, నిన్న చిన్న బిడ్డపై అరాచకం చేస్తారు, మొన్న స్వతంత్రం దినోత్సవం నాడే మీకింకా స్వతంత్రం రాలేదు అని హెచ్చరించినట్లు ఉదయం 10 గంటలకి ఒక దళిత ఆడబిడ్డపై కత్తితో పొడిచి చంపేస్తారు. స్త్రీలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా, మీరు ముఖ్యమంత్రేనా అని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక భద్రత అన్నది కరువైంది, ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది. బయటికి వెళ్తే ఆడపిల్లలు తిరిగి ఇంటికి వస్తారా అన్న ధైర్యం కూడా తల్లిదండ్రులకి లేకుండా పోయింది. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల వరకు ఇదే భయంతో బతుకుతున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక కష్టం వస్తే ఏ సమస్య వచ్చినా ఏ వయసు వారికి వచ్చినా వాటిని సరిదిద్ది వాటిని కరెక్ట్ చేసి ఆ తప్పుకు తగ్గ శిక్ష విధించినట్లయితే ఇలాంటివి ఇంకో ఆడబిడ్డ ఇలాంటి అరాచకాలకు బలవుతుందా? 500 మందిపై దాడులు జరిగాయి మీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరంలో. ఒక్కదానికైనా, ఒక్క కుటుంబానికైనా, ముఖ్యంగా దళితుల మీదే 39 మంది మీద దాడులు జరిగాయి. మీరు ఒక్కళ్ళు ఇంటికన్నా వెళ్ళి పరామర్శించారా? ఇదేమన్నా ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నారా అండి, లేకపోతే నార్త్ కొరియా అనుకుంటున్నారా? మీరేది అనుకుంటే, మీరు ఏది జారీ చేస్తే అది మాత్రమే రాష్ట్రంలో జరగాలి. ఒక కష్టం వచ్చింది, ఒక డబ్బు బారేస్తే మనకి ఇంకా అవసరం లేదు, ఆ సమస్యకి మనకి పట్టినట్టు ఉంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి మీరు? మహిళలంటే గౌరవం లేదా? ముసలి వాళ్ళంటే గౌరవం లేదా? ఆడవాళ్ళైతే అసలు మొత్తానికి పట్టించుకోకుండా వదిలేశారు. వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు అన్నగా తోడుంటానని మీరు ప్రమాణం చేయలేదా? పక్క రాష్ట్రంలో జరిగిన దానికి ఈ రాష్ట్రంలో దిశ చట్టం పెట్టారు, అసలు అది ఎక్కడికి వెళ్ళిందండి? అసలు అది ఆమోదమైందా? హోంమంత్రి గారు మీరేం చేశారండి? మహిళ అని అంత హోంమంత్రి పదవిలో మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? ఆడవాళ్ళ కష్టం వస్తే తోడుండి కాపాడతారని ఒక నమ్మకము రాష్ట్ర ప్రజలకు కలగాలని అసలు మీరు ఎక్కడికి వెళ్లారండి? దళితుల మీద జరిగితేనే మీరు కనీసము ఒక ఆలోచన కూడా చేయకుండా ఉంటే మిగతా దళితులు ఏంటండి? ఆడవాళ్ళ మీద ఎవరి మీద జరిగినా, ఏ కులం మీద జరిగినా మీరు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళకే మీరు భద్రత కలిగించినప్పుడు యువతకు కలిగించలేరు. ఈ రాష్ట్రంలో ఒక ఫెయిల్ గవర్నమెంట్ గా మిగిలిపోతారు చరిత్రలో. ఎంత మాత్రం ఒక్క విషయంలో కూడా బాధ్యత వహించి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా, ఇంత యువ ముఖ్యమంత్రిగా మీరు ఒక్క బాధ్యత అన్నా ఒక చర్యలన్నా తీసుకుంటున్నారా? ఒక తప్పు చేసిన వాడి ఆడపిల్లల్ని కన్నెత్తి చూడాలంటే భయపడేలాగా ఒక నిందితుడికి మీ శిక్ష వేయండి. ఇంకోసారి ఇలాంటి జరుగుతుంది రాష్ట్రంలో? ఆలోచించండి. ప్రతి ఒక్కరు నిద్ర లేస్తే బయటికి వెళ్లి కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సేఫ్ గా వస్తారా రారన్న ఆలోచనతోనే ఆ తల్లిదండ్రులు ఉండాలంటే ఎంత వేదనకు గురవుతారు వాళ్ళు. మీరు చేయలేరు, అదంతా నా వల్ల కాదు, నేను చేయలేను అని మీరు అనుకుంటే దిగిపోండి, రాజీనామా చేయండి. రాష్ట్రానికి, ప్రజలకి న్యాయం చేసేదానికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చేయగలరు, కష్టం వస్తే ఆదుకోగలరు. మీరు పరామర్శించకపోగా ఒక కుటుంబానికి కూడా వెళ్లి ధైర్యం చెప్పి వాళ్ళకి న్యాయం చేసేందుకు ముందడు వేసి లోకేష్ బాబు గారు వెళితే ఆయన మీద కేసులు పెడతారు, ఆయన అరెస్ట్ చేయిస్తారు. ఏమనుకుంటున్నారండి మీరు? అంటే ప్రజలు అన్యాయం అయిపోయి దిక్కులేని వాళ్ళైపోయి చచ్చిపోవాలా? మీరు ఆదరించరు, ఆదరించడానికి వెళ్లిన మా నాయకులను అడ్డుకుంటారు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక కష్టం వస్తే ఆ కుటుంబం బిడ్డను కోల్పోయి బాధపడుతున్న కుటుంబానికి మీరు ఇచ్చే డబ్బు కాదండి, నేనున్నాను మీ కష్టంలో నేనున్నానని మీరు ఇచ్చే భరోసానే వాళ్ళ కొండంత అండ అవుతుంది, కోట్ల ఆస్తి కన్నా విలువ అవుతుంది. అదే మీరు ఇవ్వనప్పుడు మీరు ఇచ్చే డబ్బుతో వాళ్ళు ఒక ముష్టి వేసినట్టుగా మీరు ఒక డబ్బు బారేస్తే ఆ డబ్బు పెట్టుకుని బతికిపోవాలా? నిందితుడిని శిక్షించాలి, అది ఆ కుటుంబము కోరుకునేది. అదే మీరు చేయనప్పుడు ఇంకెందుకండి? దయచేసి ఇటువంటివి దయచేసి మీరు అడ్డుకోండి. మీ ప్రభుత్వము ఇకనైనా ఒక చర్యలు తీసుకొని చిత్తశుద్ధితో పనిచేసి మహిళలకి మరి ముఖ్యంగా మీరు రక్షణ కల్పించాలని కోరుకుంటూ 21 రోజుల్లో
ఆ నిందితుడికి రమ్య కేసులో జరిగిన నిందితుడికి శిక్ష వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.